ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగి సంపదలు ఆ సంస్థ యజమానినే దాటేస్తే ఎలా ఉంటుంది? ఎస్, మీరు వింటుంది నిజమే. ఆ అద్భుతం మైక్రోసాఫ్ట్లో చోటు చేసుకుంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్లో మాజీ సీఈఓగా చేసిన బాల్మర్ ఇప్పుడు ప్రపంచంలో 6వ సంపన్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. మైక్రోసాఫ్ట్ షేర్లు తాజాగా కొత్త రికార్డు సృష్టించాయి. ఆ షేర్ల విలువ సుమారు 21% పెరిగింది. ఓపెన్ ఏఐ సంస్థతో ఇటీవల మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తుంది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మైక్రోసాఫ్ట్ షేర్లలో బాల్మర్కు 90% వాటా ఉన్నది. మరోవైపు బిల్ గేట్స్ మాత్రం తన సంపదలో కొంత మొత్తాన్ని కాస్కేడ్ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. రిపబ్లిక్ సర్వీసెస్ కంపెనీలోనూ అతనికి కొంత వాటా ఉన్నది. అయితే ఇటీవల దానాలతోనూ బిల్ గేట్స్ తన సంపదను తగ్గించుకున్నారు. వ్యక్తిగత సంపద నుంచి బిల్ గేట్స్ తన ఫౌండేషన్ కోసం విరాళం ఇచ్చేశారు. సుమారు 60 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదను ఆయన దానం చేశారు. మిత్రుడు పౌల్ అలెన్తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను బిల్ గేట్స్ స్థాపించారు. 2000 సంవత్సరంలో బాల్మర్ను ఆ కంపెనీకి సీఈఓగా నియమించారు. 2014లో స్టీవ్ బాల్మర్ రిటైర్ అయ్యారు.